హాయ్, ఈరోజు సీర్ ఫిష్ చాలా టేస్ట్ అయిన సీర్ ఫిష్ ఫ్రై ఎలా చేద్దామని చూద్దాం. ఈ ఫిష్ కట్ చేసి పెడితే మంచిగా ఉంటాయి, చూడడానికి కూడా అందంగా ఉంటాయి, పువ్వులా ఉంటాయి. అసలు ఒక్కే ముళ్ళు ఉంటాయి, దానివల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు, చాలా చిన్నపిల్లలు కూడా తినొచ్చు, మంచి టేస్ట్గా ఉండే. దీనికోసం ఒక మిక్సీ జార్ రెడీ చేసుకోవాలి. దానిలో ఒక 15-20 వెల్లుల్లిపాయలు విడివిడిగా పొట్టు తీసి వేసుకోవాలి. ఈ పేస్ట్ తయారు చేయడానికి మనం ఒక 4-5 inches అంత అల్లం ఒక మీడియం సైజ్ పీస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేయాలి. ఇంకా 1 tablespoon మిరియాలు, నల్ల మిరియాలు తీసుకోవాలి. మిరియాలు పొడి కాకుండా ఫ్రెష్ మిరియాలు యూజ్ చేయడం ఎప్పుడైనా మంచిది. ఇంకా దీనిలో 2 tablespoon చిల్లీ పౌడర్, 3/4 teaspoon టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోవాలి. ఇంకా దీనిలో మనకి ఫస్ట్ ఒక 1 tablespoon వేసుకోవాలి, ఎందుకంటే నేను ఇక్కడ 1/2 kg ఫిష్ తీసుకున్నా. సో 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే ఫిష్లో పట్టుకుంటుంది బాగా. ఇంకా పేస్ట్ అంతా రెడీ అయిపోయింది, మనం ఇంకా ఒక్కొక్క పీస్ ఫిష్ తీసుకొని మంచిగా మ్యారినేట్ చేయాలి. ఈ ఫిష్ ఇలా మ్యారినేట్ చేసి మినిమం 1 hour అయినా పెడితే మంచిగా ఉంటాయి, దీనిలో అన్నీ పట్టుకుంటుంది, టేస్టీగా ఉంటాయి. ఇంకా దీనిలో ఒక ఇంగ్రీడియంట్ కూడా వేయాలి, యాక్చువల్లీ అదే మన లెమన్ జ్యూస్. ఒక 1 lemon కట్ చేసుకొని దాని జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ తయారు చేసినప్పుడు వేసుకోవచ్చు, మేమైతే అంతా ఈ మసాలా అంతా రాసి పెట్టిన తర్వాత దీనిపైన 1 నిమ్మకాయ రసం పిండి దీనిపైన కలిపి పెడతారు. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, ఫస్టే మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడైనా ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని. ఎందుకంటే ఫిష్ వేసే ముందు సాల్ట్ చెక్ చేస్తే కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చాలామంది అంటే ఫిష్ వేసిన తర్వాత టేస్ట్ చేయడానికి ఇష్టపడదు కదా, సో ఇంకా మనం ఒక మినిమం 1 hour మూత పెట్టి పెడదాం. మినిమం 1/2 hour అయినా పెట్టుకోవాలి. ఇలా 1/2 hour అయిపోయిన తర్వాత ప్యాన్ వేడి చేసుకుని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫిష్ కొంచెం మునిగినట్టు ఉందనుకో మంచిగా టేస్టీగా వస్తుంది ఫిష్ ఫ్రై. తర్వాత మనం ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఫ్రైలు అన్ని చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పీస్ విడివిడిగా వేసుకోవాలి, దగ్గర కాకుండా ఒక ప్యాన్లో ఒక 3-4 వేసినా సరిపోతుంది. ఈ ఫిష్లో ముళ్ళు తక్కువ ఉంటుంది, మిడిల్లో ఒక ముళ్ళ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే బయటకి ఆయిల్ పడకుండా ఉండదు. ఇంకా 1 side ఫ్రై అయినాక ఇంకో సైడ్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. చాలా రుచికరమైన ఫ్రై వితిన్ 5-6 minutes రెడీ అయిపోతే చాలా టేస్టీగా ఉండే. మీరు కూడా ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.